అంతర్జాతీయ సంస్థల నుంచి స్టార్టప్ కంపెనీల వరకు అన్నింటిలోనూ కలవరం మొదలైంది. దీని వెనుకున్న ఒకే ఒక రీజన్ అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దివాలా తీయడమే. ప్రపంచవ్యాప్తంగా టెక్ స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టే ఎస్విబి బ్యాంక్ ని ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ షట్ డౌన్ చేసేసింది. ఇక దివాలా తీసిన ఈ బ్యాంక్ ను కొనుగోలు చేసేందుకు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఆసక్తి చూపడం హాట్ టాపిక్ గా మారింది. रेंडु वेल एनिमिदी आर्थिक संक्षोभं तर्वात सिलिकान व्याली बैंक अतिपेद्द बैंक वैफल्यंगा नमोदैंदी. इदी प्रपंच मार्केट्लनु कुदिपेसिंदी. कंपनी बिलियन डालर्लनु पोगोट्टुकुंदी. अयिते एस्वीबी शट डाउन कु तन पेरेंट संस्थ एस्वीबी फाइनेंशियल ग्रूप चेसिन निर्वाकमे कारणंगा तेलुस्तोंदी. एस्वीबी फाइनेंशियल ग्रूप तन पोर्टफोलियोलो 21 बिलियन डालर्ल सेक्यूरिटीलु 2.25 बिलियन्ल शेर्लनु विक्रयिंचिनट्लु प्रकटिंचिंदनी ब्लूमबर्ग निवेदिंचिंदी. दांतो एस्वीबी बैंक निकर वड्डी आदायं कूडा क्षीणिंचिनट्लु तेलिसिंदी. ई प्रकटन तर्वात डिपाजिटर्लंता बैंकुलो चेसिन डिपाजिट्लनु वेनक्कि तीसुकुन्नारु. కష్టకాలంలో అండగా నిలవాల్సిన వెంచర్ క్యాపిటలిస్టులు బ్యాంకులో ఉన్న పెట్టుబడులను పరిమితం చేసుకోవాలని, డబ్బును ఉపసంహరించుకోవాలని తమ పోర్ట్‌ఫోలియో వ్యాపార సంస్థలకు ఆదేశాలు జారీ చేశాయి. దీంతో ఎస్విబి ఫైనాన్షియల్ గ్రూప్ షేరు 35 ఏళ్లలోనే అత్యంత దారుణంగా పడిపోయింది. ఏకంగా 60% షేర్లు క్షీణించడంతో 80 బిలియన్ డాలర్లు నష్టం వాటిల్లింది. శాంటా క్లారా కేంద్రంగా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ తన బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. బ్యాంక్ డిపాజిట్లు, ఖజానా నిర్వహణ సంస్థలకు లోన్స్, ఆన్లైన్ బ్యాంకింగ్, విదేశీ మారక వాణిజ్యంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు సేవలు అందిస్తోంది. ఎస్విబి అమెరికాలోనే అతిపెద్ద 16వ బ్యాంక్. కాలిఫోర్నియా, మసాచుసెట్స్ లో 17 బ్రాంచీలతో వినియోగదారులకు సేవలు అందిస్తోంది. బ్యాంకును ఎఫ్డిఐసి ని షట్ డౌన్ చేయడంతో ఎస్విబి ఆస్తుల విలువ మంచులా కరిగి 209 బిలియన్ల డాలర్ల నుంచి 175 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఎక్కువగా టెక్నాలజీ స్టార్టప్లకు రుణాలు ఇచ్చింది. ఈ పరిణామం ఇతర బ్యాంకులపై ప్రభావం చూపకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ప్రధాన బ్యాంకులకు ఈ తరహా పరిస్థితులు రాకుండా కావాల్సినంత నిధులు ఉన్నాయి అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచ కువేరుడు ఎలన్ మస్క్ దివాలా తీసిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ఇది వరల్డ్ వైడ్ హాట్ టాపిక్ గా మారింది. యుఎస్ రెగ్యులేటర్లు ఎస్విబి ని మూసేస్తున్నా అధికారికంగా ప్రకటించింది. ఆ బ్యాంకుకు చెందిన ఆస్తుల్ని కూడా సీజ్ చేసింది. అయినప్పటికీ ఆ బ్యాంకును కొనేందుకు తాను రెడీగా ఉన్నానంటూ మస్క్ ట్వీట్ చేశారు. అమెరికా గ్లోబల్ గేమింగ్ హార్డ్వేర్ కంపెనీ సీఈఓ మిల్లియాంగ్ టాన్ ట్విట్టర్ ని కొన్నట్లే ఎస్విబిని కొనుగోలు చేసి డిజిటల్ బ్యాంక్ గా మార్చాలని మస్క్ కి సూచించారు. దానికి రిప్లై ఇస్తూ తాను అందుకు సిద్ధంగానే ఉన్నాను అనేలా ట్వీట్ చేశారు.